Hi friends, good morning. Welcome to Sailu's Kitchen. Sailu's Kitchen lo ee roju video vachesi capsicum aloo combination lo ento ruchikaramaina aloo capsicum fry. Chala takku masalalato chala tasty ga tayar chesukochu. Aloo capsicum fry ela tayar chesukovalo chuddam. Munduga deeniki kavalsina ingredients rendu medium size bangal dumpalni pottu teesi ila cubes la cut chesi pettukovali. ఒక పెద్ద క్యాప్సికమ్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి రెండు టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి కొద్దిగా ఆయిల్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు రెబ్బలు కొద్దిగా కారం కొద్దిగా పసుపు ఆవాలు జీలకర్ర మినపప్పు కొత్తిమీర ఒక ఎండి మిరపకాయ రెండు పచ్చి మిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్ది గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి టేస్ట్కి తగినంత salt ఇప్పుడు దీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 1/2 లీటర్ వాటర్ ని యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న బంగాళ దుంప ముక్కల్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక 10 నిమిషస్ దీన్ని ఉడికించుకోవాలి 10 నిమిషస్ తర్వాత మూత తీసి చూసారా బంగాళ దుంప ముక్కలు ఉడికిపోయి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్ లో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ కాస్త వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ మినపప్పు ఒక ఎండి మిరపకాయ చిన్నగా కట్ చేసుకున్న పచ్చి మిరపకాయలు కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ముక్కల్ని లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు 1 కప్ టమాటా ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు రుచికి తగినంత salt 1 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి మరొకసారి దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో టమాటా మగ్గేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా టమాటా మొత్తం మగ్గిపోయింది క్యాప్సికమ్ కూడా బాగా కుక్ అయ్యింది ఇందులో ముందుగా ఉడికించుకున్న బంగాళ దుంప ముక్కల్ని వేసి మరొకసారి కలుపుకోవాలి ఆల్్రెడీ salt వేసున్నాం కాబట్టి ఇందులో మరి salt అవసరం లేదు ముందుగానే కూరకు తగినంత salt యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి 5 నిమిషాల తర్వాత మూత తీసి దీనిపై కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీనిపై మూత పెట్టి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో దీన్ని కుక్ చేసుకోవాలి రెండు
రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారా ఆలూ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రోటీస్ చపాతీస్ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. దీన్ని చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, ఇంకా తింటే ఇంకెంత బాగుంటుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మంచి మంచి రెసిపీస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.